కాశ్మీరులో పండిట్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతున్నది. పండిట్లపై దాడి చేసిన వారిని భద్రతా దళాలు ఏరివేసినా ప్రాణం పోయిన పండిట్ కుటుంబాన్ని ఊరడించటం సాధ్యం కాదు. కాశ్మీర్లో తమకు భవితవ్యం లేదని, ప్రభుత్వ మద్దతు ఉన్నా తాము కాశ్మీర్లో భద్రంగా జీవించలేమని పండిట్లు క్రమంగా గుర్తిస్తున్నారు. సమీప భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడకపోవని అభిప్రాయం కూడా వారిలో బలపడుతోంది. కాశ్మీర్లోని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చు, పారిశ్రామికులు పెట్టుబడులు పెట్టవచ్చు, దాల్ సరస్సులో విందులు విహారాలు పునరుద్ధరించవచ్చు, కానీ పండిట్ కుటుంబాలకు రక్షణ ఉంటుందా అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వేల మంది పండిట్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి కాశ్మీర్ లో స్థిరపరిచింది. వారిని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశపడి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సి వస్తున్నది. బతికితే బలుసాగైనా తిని బతకవచ్చునన్న అభిప్రాయం పండిట్లలో ఉండి వారు కాశ్మీర్ నుంచి తరలిపోతున్నారు. గత 10 సంవత్సరాల్లో కాశ్మీరులో మసీదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.